రక్షించాలా. We want justice. We want justice. We want justice. అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ వెంటనే, అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ వెంటనే. We want justice. We want justice. We want justice. ఈ నెల ఆగస్టు 5వ తారీఖున జనగామలో న్యాయవాదులపై జరిగినటువంటి దాడి చాలా దురదృష్టకరం. అది ఒక చీకటి రోజుగా మనము గ్రహించాలి. ఎందుకంటే సమాజంలో చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సినటువంటి న్యాయవాదులకి రక్షణ లేకుండా పోయింది. పోలీసులు వాళ్ల పవర్స్ ని పెంచడం అనేది ఈ మధ్య వచ్చిన కొత్త యాక్ట్ ప్రకారం వాళ్ళు బాగా పోలీసులు మొత్తం కూడా ప్రజలపైన, న్యాయవాదులపైన ఎక్కువగా దాడులు చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఒక మహిళా న్యాయవాదిని మ్యాన్ హ్యాండిల్ చేయాలంటే మినిమం వాళ్ళు మహిళా కానిస్టేబుల్ కూడా వాడలేదు. ఎక్కడ కూడా వాళ్ళ యొక్క పెద్ద క్రిమినల్స్ లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళని పోతున్నప్పుడు కూడా దాడి చేసి తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి ఎక్యూజ్డ్ కన్నా ఎక్కువగా వాళ్ళని చూడటం జరిగింది. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఇలాంటి సంఘటన మళ్ళీ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే అడ్వకేట్స్ యాక్ట్ అనేది, ప్రొడక్షన్ యాక్ట్ అనేది రావాలని మన ఖమ్మం బార్ అసోసియేషన్ నుంచి కోరుతున్నాం. జనగామలో జరిగిన న్యాయవాదులపై దాడిని ఖమ్మం బార్ ఎగ్జిక్యూటివ్ మొత్తంగా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు నుంచి రేపు వరకు 2 రోజులు ఇళ్ళని బహిష్కరిస్తున్నాము మేము. అలాగే ఇంత ముందు కూడా భద్రాచలంలో న్యాయవాదుల సంఖ్య తీసుకెళ్లారు. రీసెంట్ గా సిద్దిపేటలో ఇదే అడ్వకేట్ పై చేయి చేసుకున్నారు. ఈరోజు మొన్న గత 2 రోజుల క్రితం 5వ తారీఖున జనగామలో సాక్షాత్ సీఏనే వీడియో తీసి వాళ్ళ మిత్రులు పంపించాడు. దానివల్ల బయటపడది అసభ్యకరంగా ప్రవర్తించారు. లేడీ అడ్వకేట్ అని కూడా చూడకుండా కనీసం లేడీ కానిస్టేబుల్ లేకుంటామని మ్యాన్ హ్యాండిల్ చేశాడు కూడా. దాని మీద కూడా ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఒక ఎఫ్ఐఆర్ చేసి వదిలేశారు. ఎఫ్ఐఆర్ చేయడమే కాదు, దానిపై ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ట్రైల్ నడవాలని మా కోరిక. సస్పెండ్ చేస్తూ ట్రైల్ నడవాలి. ఛార్జ్ షీట్ ఫస్ట్ ఫైల్ అగ్నెస్ట్ ది సిఐ. దానికి సంబంధించి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఛార్జ్ షీట్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. హైయర్ అఫీషియల్స్ తెలిసి కూడా ఆ సిఐకి సపోర్ట్ చేస్తూ ఇయాల్టి వరకు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఈవెన్ కంప్లైంట్ ఇచ్చిన లాయర్లు ఇక్కడ స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు ఇవాటి వరకు. దాన్ని పక్కదోవ పట్టిస్తాను ప్రయత్నిస్తున్నారు. దీంట్లో న్యాయవాదులకు అందుకని మేము న్యాయవాదులకు ప్రొటెక్షన్ బిల్ పెట్టాలని గవర్నమెంట్ పదే పదే కోరుతూ విధులను కూడా మేము బహిష్కరిస్తున్నా కూడా గవర్నమెంట్ కి చీమ కుట్టట్లేదు. రీసెంట్ గా ఈ మధ్య ఖమ్మంలో కూడా న్యాయవాదులపై దాడి జరిగింది. అది కూడా వెళ్ళ కోసం త్వరలో అది కూడా మేము ముందుకు తీసుకొస్తాము. న్యాయవాదులు అంటే న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళు మేము. మా కానీ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతాం. పోలీసులు కంప్లైంట్ ఇస్తే కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు. అది హైయర్ అఫీషియల్ దృష్టి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకున్న స్థితి ఎలా పోలీసులకు ఉంది? ఒక 2 బిల్లలు పైన ఉండగానే నీ సిఐని, నీ ఎస్ఐని అహంకారంతో వాళ్ళు విషపూరితంగా ప్రవర్తిస్తున్నారు. పొలిటికల్ లీడర్ యొక్క ఇన్ఫెక్షన్, వాళ్ళ యొక్క ప్రభావం చూపిస్తూ వాళ్ళని ఇవాళని అరెస్ట్ చేయడానికి కూడా చూస్తున్నారు. ఈ జనగంలో జరిగిన ఇన్సెట్ మీద మేము ఇంకా హైకోర్టులో జరుగుతున్న హ్యాస్టిషన్ బట్టి మేము దీన్ని పొడిగించాలా ఉండాలని కూడా మేము పరిశీలిస్తాము. మాకు హైకోర్టులో జరిగే ఇన్సెషన్ ప్రకారము ఫెడరేషన్ యొక్క సూచన మేరకు మేము మా స్టేట్ మా డిస్టిక్ బార్ ప్రవర్తిస్తాను కోరుతూ అడ్వకేట్ పై జరిగే ప్రతి ఒక్క దాన్ని మేము ఖమ్మం బార్ నుంచి ఖండిస్తున్నాం కూడా తెలియజేస్తున్నాము. దీని మీద పిల్లి కూడా వేస్తాము, అది కూడా పెండింగ్ లో ఉంది. మేము విన్నపించుకున్న అధికారులు ఒకటే, న్యాయం చట్టాన్ని కాపాడుతుంది. మీరు మీరే చట్టాన్ని విస్తరిస్తే అది చట్టరాహిత్యం అవుతుంది, చట్ట దోపిడీ అయింది, అవినీతి పాల్పడుతున్నది కనుక చట్ట తీసుకోవాల్సింది కోరుతూ బారి నుంచి వచ్చి బైకట్ 2 రోజులు బైకట్ చేస్తున్నాను, విన్నపించుకుంటున్నాం. జనగామ పోలీస్ స్టేషన్ కు అమృతరావు గారు మరియు కవిత గారు అను న్యాయవాద దంపతులు వారి యొక్క క్లయింట్ కొరకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడ వారిని పోలీసు వారు నానా దుర్భాషలాడి బయటికి ఈడ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో వాళ్ళను తీవ్రంగా కొట్టడం మరియు గాయపరచడం జరిగింది. ఇది ఎంత మాత్రం కూడా సహించరాని చర్య, ఇది ఖండించదగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సదరు పోలీసు వారిపై
వదిలిపెట్టకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మా బార్ అసోసియేషన్ ద్వారా ఆ సంఘటనను ఖండిస్తూ మా బార్ కౌన్సిల్ వారికి కూడా తీర్మానాలు పంపించడం అయింది. ఈ విషయంపై బార్ కౌన్సిల్ వారు కూడా పూర్తి బాధ్యత తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ అనే వ్యవస్థను వారు ఎవరైతే న్యాయవాదిని దాడి చేశారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని వారిని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అధికార దుర్వినియోగం చేసినందుకు డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేయవలసిందిగా మా ఖమ్మం బార్ అసోసియేషన్ తరఫున మేము రిజల్యూషన్ లో కూడా మేము కోరినాము. కాబట్టి ఇదంతా కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంకా అమల్లోకి రాకపోవడం వల్ల తయారు కాకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. కాబట్టి ఇందు మూలంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను సత్వరమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తయారు చేసి అడ్వకేట్స్ పై జరుగుతున్నటువంటి ఈ దాళ్లన్నింటినీ కూడా ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా రక్షణ కల్పించేలా చేయాలని చెప్పేస్తూ మేము మా బార్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. ఈ రోజున ఖమ్మం బార్ అసోసియేషన్ ఫెడరేషన్ విధి విధానాల ప్రకారం ఈ రోజు రేపు మేము వర్క్ అబ్స్ట్రెయిన్ చేస్తున్నాము. అలాగే ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రోటోకాల్ అనేది పోలీసులు అయినా సరే ఎవరికైనా సరే మినిమం మెయింటైన్ చేయాలి. వాళ్ళ రక్షణ వాళ్ళకి లేనప్పుడు అడ్వకేట్స్గా మేము ముందుకెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయకపోవడం అనేది మాత్రం చాలా ఆలోచించాల్సిన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. క్లయింట్స్కి మేము న్యాయం చేయడానికి మేముంటే మా అడ్వకేట్కి కూడా న్యాయం చేయకుండా మరి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా లేడీస్ని ఒక అడ్వకేట్ని మరి ఒక క్లయింట్ లాగా కూడా కాకుండా మరి ఒక దొంగలాగా చూడడం పట్టు కాదది. కాబట్టి దయచేసి మా లేడీస్ అందరికీ మా న్యాయవాదులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. న్యాయవాదులపై పోలీసుల దాడిని న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులు వెంటనే న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులు వెంటనే